ఓం వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసియ నమో నమ గురుబ్రహ్మా గురువిష్ణుగురుదేవోమహేశ్వర గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ అఖండమండలాకార్యాప్తం యేణరాచరం తత్పరం దర్శిణం యేణస్మై శ్రీగరవే నమ శ్రీగ్రుభ్యో హరి ఓం శివాయ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ పండుగలు పర్వదినాలు వాటి యొక్క వైశిష్టతల గురించి తెలుసుకుంటూ వస్తున్నాము దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడాను ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా గురు పౌర్ణమిగా ఎంతో వైభవపేతంగా మనం జరుపుకుంటూ వస్తున్నాము హైందవ ధర్మాన్ని ప్రతి ఆచరించేటువంటి ప్రతి వారికి కూడాను యొక్క గురు పౌర్ణమి యొక్క విశిష్టత సంతరించుకుంటూ ఉన్నది అసలు గురు పౌర్ణమి ఈ యొక్క పర్వదినాన్ని ఏ విధంగా పురస్కరించుకోవడం వల్ల మనకి సకల విధాలైనటువంటి శుభాలు చేకూరుతాయి విషయాన్ని ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం గురు పౌర్ణమి దీన్నే వ్యాస పౌర్ణమిగా కూడా అని పిలుస్తూ ఉంటారు భగవాన్ల వారు జన్మించినటువంటి రోజు కాబట్టి దీనికి వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమిగా మనకి వ్యవహారంలో ఉన్నటువంటి నామధేయాలు ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజు విశేషంగా మనం చేయాల్సినటువంటి దైవారాధన గురువుగారి యొక్క ఆరాధన గురువుగారి యొక్క ఆరాధన అనేటువంటిది చాలా విశేషమండి ఎందుకంటే ప్రతి మానవుడికి కూడాను ప్రతి మనిషికి కూడాను జన్మనించేటువంటిది తల్లిదండ్రులైతే గనక వాడికి జ్ఞానం అనేటువంటి సాగరంలోకి తీసుకెళ్లేటువంటి మార్గాన్ని చూపెట్టేటువంటి వాడు గురువు విద్య నేర్పేటువంటి గురువు మనిషికి జ్ఞానం లేకపోతే ఏమవుతుందండి సంస్కారం లేకపోతే ఏమవుతుందండి ఒక వింత పశువులాగా చూస్తారు ఎందుకు పశువులాగా చూస్తారంటే మానవుడికి పశువుకి ఉన్నటువంటి తేడా జ్ఞానము అలాంటి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి వాడు ఎవరయ్యా అంటే కనుక కాను మనకి విద్య నేర్పినటువంటి గురువు జ్ఞానాన్ని కలగజేసినటువంటి గురువు గురువు అనేటువంటి శబ్దంలో కూడా మనం గమనిస్తే కనుక గు అంటే గనక అంధకారానికి ప్రకీర్తి రు అంటే కనుకను కాంతికి ప్రకీర్తి ఒక చీకటైనటువంటి జీవనంలో జ్ఞానము లేనటువంటి వాడు మానవుడు సంతరిస్తూ ఉంటాడంట వాడికి ఏమి తెలియదు చెడు ఏమిటి ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా ఇది తినేటువంటిదా ఇది తినకూడనటువంటిదా ఇది సకాలమా ఇది అకాలమా అనేటువంటిది ఏవి కూడా అని తెలియనటువంటి అంధకారంలో మానవుడు పుట్టంగానే ఉంటాడు అంతే కదండి ఎవరన్నా చిన్నపిల్లవాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే ఏమంటారు అరే పిల్లాడరా వదిలేసాయి అరే పిల్లాడరా పోని అంటారు ఎందుకు పిల్లవాడికి ఆ యొక్క క్షమాభిక్ష అంటే వాడి జ్ఞానం ఉండదు వాడికి తెలియదు ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు అనేటువంటిది అలాంటి అజ్ఞానాన్ని తొలగించేసి ప్రతి మానవుడి యొక్క ఆ యొక్క జ్ఞాన సిద్ధిని చేకూర్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే కనుక గురువు కాబట్టి మన పెద్దవాళ్ళందరూ కూడా అందుకనే చెప్పారు వేరే దేవతలు ఎవరు కూడా కాదయ్యా గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఆయనే త్రిమూర్త్యాత్మక స్వరూపం గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని చెప్పేసి మనకి వేదశాస్త్రం చెప్తూ ఉన్నది గురువుని మించినటువంటి దైవం లేదండి అంతే కదండి ఈరోజు మనం ఎప్పుడైనా సరే చూసుకుంటే ఈ కలియుగ ప్రభావం వల్ల కొంచెం జ్ఞానం రాగానే కొంచెం సంపద రాగానే అహంకార భీతి అనేటువంటిది పెరిగిపోతూ తల్లిదండ్రుల్ని కానీ పెద్దల్ని కానీ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఇవన్నీ కూడా వెళ్ళిపోతుందంటే కనుక అజ్ఞాన ధోరణిలోకి వీటన్నిటిని కూడా కట్టిపడేసేటువంటి వాడెవరండి మనకేదో మూల ఈ వ్యక్తి మాట వింటే మన యొక్క జీవితం బాగుపడుతుంది అని చెప్పేసి మన యొక్క మనస్సులో అనిపించిందనుకో వాడే నీకు గురువు గురువు అంటే ఎవరు మన యొక్క జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి వాడు గురువు అదేవిధంగా చూసుకుంటే కనుక గారు ఎప్పుడైనా సరే ఆయన వెనక మనల్ని నడవమని చెప్పరు పోని అరే నువ్వు ముందు పోరా నేను వెనకొండి చూస్తుంటాను మన వేలు పట్టుకుని మన చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకెళ్తాడు గురువు అంటే నేనున్నాను చీకట్లోకి రావడానికి నువ్వు భయపడకు ముందు వెలుగుంటుంది అని చెప్పేసి ఒక ధైర్యాన్ని మన యొక్క మనదిలో నింపి ముందుకు తీసుకెళ్లేటువంటి వాడే గురువు అలాంటి గురువుని ఆరాధించుకునేటువంటి మహత్తరమైనటువంటి పుణ్యకాలమే ఈ యొక్క వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ యొక్క ప్రత్యేకత ఏమిటండి అంటే కనుక ఆమె యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే జ్ఞానం అనేటువంటిది ఈ యొక్క కలియుగం వరకు కూడా వచ్చింది అని చెప్పేసి పురాణాది ఇతిహాసాలన్నీ కూడా చెప్తున్నాయి అదేమిటి అండి అంటే కనుక వేదము అనేటువంటి రా మెటీరియల్ని మన యొక్క ఋషులందరూ కూడా మనకి అందించారు అంటే రా మెటీరియల్ అంటే కనుకను చాలా కొద్ది మందికి ఆ యొక్క వేదసారం అర్థమవుతుంది అంటే ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఒక చంటి పిల్లవాడు ఉన్నాడండి మనల్లా నేను చక్కగా అన్నం కలుపుకునేస్తేనే లేడు కదా వాడికి ఆ యొక్క ఆహారము లోపలికి వెళ్ళాలంటే కనుక చక్కగా మెత్తగా పిసికి వాడు ఆ యొక్క ఆహారం తీసుకునేటువంటి విధానంగా మనం చేసి తిరిపించాలి అప్పుడు మాత్రమే వాడు ఆ యొక్క ఆహారాన్ని స్వీకరించగలడు అదేవిధంగా వేదసారం అర్థం చేసుకునేటువంటి అంతటి మహత్తరమైనటువంటి జ్ఞానం ప్రతి మానవుడికి కూడా ఉండదు కదా కాబట్టి వాడి యొక్క జన్మభ్రష్టుత్వం పట్టకుండా ఉండడానికి వేదము ఏమి చెప్పిందో దాన్ని ఏం చేశారంటే వ్యాసుల వారు ప్రతీదాన్ని కూడాను పురాణ రూపంలోకి మార్చి పురాణాది విషయాల్లోనూ మనకి చాలా సులభతరంగా ప్రతి మానవుడికి కూడా అర్థమయ్యేటువంటి విధానంగా భాగవత భారతాది పురాణాల్లో రూపంలోనూ మనకి ఆ యొక్క వేదసారాన్ని అంతా కూడా అందజేసి మన యొక్క జీవితాలను చరితార్థం చేసినటువంటి గురుస్వరూపులుగా మనకి వ్యాసభగవాన్ని పూజించాలి ఈరోజు అని చెప్పేసి మనకి వేదశాస్త్రం చెప్తూ ఉందండి అందుకనే ఏ యొక్క మహర్షి తిథి రోజు కూడాను గురు పౌర్ణిమ అని చెప్పేసి ఉచ్చరించట్లేదు ఇక్కడ వ్యాస వ్యాసుడి యొక్క జయంతి రోజు మాత్రమే వ్యాస పూర్ణిమని మాత్రమే గురు పౌర్ణిమగా మన యొక్క వేదాలన్నీ కూడాను వేదశాస్త్రాలన్నీ కూడాను వర్ణిస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు విశేషంగా ఏంటంటే కనుకను మనం చేయాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆరాధన వ్యాస భగవాని యొక్క ఆరాధన అదేమిటండి వ్యాసుల వారికి గుడి లేదు కదా మనం వ్యాసుల వారిని ఎలా పూజ చేసుకోగలము ఆయనకి బాసలో ఒకటి ఒక చిన్న గుహలోనూ ఆయన తపస్సు చేసుకున్నటువంటి చోట ఒక చిన్న విగ్రహమే ఉంది కాబట్టి పాపం ఆయనకి ఏడ కూడా పెద్ద గుడి కూడాను లేదు మరి ఎలా వ్యాస భగవాని యొక్క ఆరాధన చేయాలి వ్యాసుడి యొక్క రూపం కూడా చాలా మందికి తెలియదు ఈ రోజుల్లో మరి ఎలా ఆ యొక్క వ్యాస భగవాన్ని పూర్తి చేయాలంటే కనుకను మనకి వ్యాసుడు ఎందుకు గురువయ్యాడండి మనకి జ్ఞానసాగరాన్ని పురాణాది ఇతిహాసాల రూపంలో తెలియజేసినారు కాబట్టి ఆయన అందరికి కూడా గురుస్వరూపులుగా మారిపోయినారు కాబట్టి మనకి అజ్ఞానం తొలగిపోయేసి విద్యావంతులుగా మన యొక్క జీవితాన్ని తీర్చిదిద్దినటువంటి గురువులు ఎవరైతే ఉంటారో వారే వ్యాసులుగా భావన చేసుకుని ఈరోజు గురువుగారిని పూర్తి చేయడం అనేటువంటిది ఆనవాయితీగా మనకు కనపడుతూ ఉన్నదన్నమాట ఎందుకంటే కనుక కృతజ్ఞతా భావం అండి విద్య నేనే విద్య నేర్చుకునేంత వరకు కూడా కష్టంగా ఉంటుంది ఎప్పుడైనా సరే మంచి కష్టంగానే ఉంటుంది కదండి వేప చేదు కానీ ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా విద్య నేర్చుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కానీ విద్యావంతులుగా అయ్యి ఆ జ్ఞానాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా మనోధైర్యంగా ఉంటుందే ఆ యొక్క కృతజ్ఞతా భావంతో ఈరోజు గురువుల్ని పూజ చేయాలి అని చెప్పేసి మన యొక్క వేదశాస్త్రాన్ని కూడా అని చెప్తున్నాయి ఏ విధంగా పూజ చేయాలి ఈరోజు గురువుగారిని అంటే కనుకను ప్రతీ దైవారాధనలాగానే చక్కగా తలారా స్నానం చేసేసి మంచి వస్త్రాలను కట్టుకునేసి గురువుల దగ్గరికి వెళ్ళాలి ముందుగా ఇష్టదేవతకు నమస్కారం చేసుకునేసి వ్యాస భగవాన్ని కూడా ఉద్దేశించి వ్యాస భగవాను యొక్క పటం ఉంటే ఓకే లేదంటే కనుక వ్యాస భగవానుడు వారు రచించినటువంటి పురాణాలు భాగవతం కానీ భారతం కానీ మొదలైనటువంటివి ఏవైనా సరే ఆ పుస్తకాలకు కూడా చక్కగా దేవుడి దగ్గర పెట్టేసి వ్యాసభగవానుడిగా ఆ యొక్క పుస్తకాలను పురాణాది గ్రంథాలను ఉద్దేశించి వాటిని అర్చన చేసి ఆ పూ ఆ యొక్క పుస్తకాల దగ్గర వేసినటువంటి అక్షతలు కూడా శిరస్సున ధరింప ధరింపజేసుకునేసి మీకు మీకు ఏ యొక్క విధమైనటువంటి విద్యా జ్ఞానాలు అందించినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళేసి వారికి ఇక్కడ గురుపాదుక పూజ అని చెప్పేసి విశేషంగా ఈరోజు చేస్తూ ఉంటారండి గురువుల్ని చక్కగా సత్కరించి వారి యొక్క పాద ప్రక్షాళన చేసి ఆ నీళ్లు శిరస్సును ధరింపజేసుకోవాలి ఇలా ధరింపజేసుకోవడం వల్లనూ తెసిరేక చేసినటువంటి పాపములు అజ్ఞాన దోషములన్నీ కూడా తొలగిపోతాయి అంటండి అదేవిధంగా గురువు గారికి మన శక్తి అనుసారం వస్త్రాదులు సమర్పించేసి అయితే కనుక గంధ పుష్పాదులు సమర్పించాడు ఆడవాళ్ళు అయితే కనుక పసుపు కుంకుమలు వారికి కూడా తగినటువంటి వస్త్రతాంబూలాలు సమర్పించేసి వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు పొందడం వల్లనూ శ్రేయోభివృద్ధి చేకూరుతుంది ఆయుర్వృద్ధి చేకూరుతుంది అని చెప్పేసి వేదశాస్త్రాలన్నీ కూడా అని చెప్తున్నాయండి అయితే ఈ రోజు ఏంటంటే కనుక ఈ రోజుల్లో మామూలుగా లౌకికమైనటువంటి విద్యలు వచ్చినాయి కానీ అసలు పూర్వం ఏంటంటే కనుక విద్య అంటే వేద విద్యే మూలము కాబట్టి ఈరోజు ఎక్కువగాను వేద పారాయణాలు కానీ వేదాధ్యయనాలు జరుగుతున్నటువంటి చోట కానీ ఆ యొక్క వేద శ్రవణాన్ని చేయడం అనేటువంటి చాలా విశేషమండి వేద పురుషుడు శివుడు కాబట్టి ఈరోజు శివారాధన కూడా చాలా విశేషంగా మనకి చెప్ పురాణాదులు చెప్తూ ఉన్నాయి ఈరోజు శివారాధన కానీ లేకపోతే గనకాను ఆదిశంకరాచార్య వారి ఆరాధన కానీ దత్తాత్రేయ వారి ఆరాధన కానీ షిరిడీ సాయిబాబా వారి యొక్క ఆరాధన కానీ ఇలాంటి మొదలైనటువంటి సన్యాసులు వీరి యొక్క దగ్గరలో ఉన్నటువంటి గురువుల యొక్క ఆరాధన కానీ ఏ యొక్క గురువు ఆరాధన చేసినా సరే ఈరోజు విశేషమైనటువంటి వారి యొక్క గురువు యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రవాక్కు ఈరోజు వ్యాసప్రోక్తమైనటువంటి గ్రంథాలను ఎవరైతే కనుక చదువుతారో వారికి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అలాంటి అవకాశం లేనటువంటి వారు ఆ గ్రంథాలను ఎవరికన్నా చదివేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారికి ఇచ్చినా సరే విశేషమైనటువంటి శుభ ఫలితం కలుగుతుందండి ఈరోజు పండితులను గురువులను సత్కరించడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగజేస్తుంది కావున వ్యాస పౌర్ణమి అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సినటువంటి విధి విధానాలు ఈ విధంగా మనకి వేదప్రోక్తంగా కనపడుతున్నాయన్నమాట తల్లిదండ్రులు చేయాల్సినటువంటి మొదటి కర్తవ్యం ఏంటంటే అంటే పిల్లలకు ఈ యొక్క గురు పౌర్ణమి రోజు గురువు గారిని సత్కరించేటువంటి ఆ యొక్క విధి విధానాన్ని నేర్పండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసుకుంటే కనుకను జ్ఞానం పెరుగుతుంది డబ్బు పెరుగుతుంది కానీ సంస్కారం తగ్గిపోతుంది ప్రతి మానవుల్లో కూడాను కాబట్టి పెద్దోళ్ళ మీద గౌరవము గురువుల మీద గౌరవము దైవం మీద భక్తి అనేటువంటిది ఎంతో ముఖ్యము భవిష్యతరాలకు కాబట్టి ఈ యొక్క మంచి వీడియోను అందరితో కూడా షేర్ చేసుకునేసి గురుభక్తిని అందరిలో కూడా నింపి చక్కనేటువంటి జ్ఞానవంతులుగా సంస్కారవంతులుగా తీర్చిద్దాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు